సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అసలు ఏంటి శ్రీకాంత్ రెడ్డి తో ఇష్యూ అంటే? టు బి ఫ్రాంక్ గా చెప్పండి కళ్యాణి గారు, అంటే మీరు డబుల్ డిమాండ్ చేస్తే తను ఇవ్వలేదని ఒకటి నే విన్నది, తను ఏదో ఫ్రాంక్ వీడియో చేస్తున్నాడని దాని మీద ఫైర్ అయ్యి నేను వెళ్ళానని చెప్పేసి మీరు అంటూ నేను విన్నాను. అంటే పెద్ద పెద్ద చేపలు చాలా ఉంటాయి రకరకాలుగా, ఇంకా మనకు కనిపించాయి ప్రపంచంలో. ఇవన్నీ కాకుండా ఫ్రాంక్ వీడియో చేసే శ్రీకాంత్ రెడ్డిని వెళ్ళి కొట్టాల్సినంత అవసరం మీకేముంటే అసలుకి? ఒక మాట చెప్తానమ్మా, ఆ రోజు చాలా మంది చాలా న్యూడు సి గ్రేడ్ సినిమాలు కూడా తీస్తున్నారు, ఓటీటీలో కూడా కనపడుతున్నాయి మనకి, కాళ్ళు నాగుతున్నారు, తొడలు నాగుతున్నారు, ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ వదిలేసి శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు కొట్టారు అనే దానికి సమాధానం చెప్పగలరు ఈరోజు? చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నేను కొట్టడం కాదండి, యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇప్పుడు సి గ్రేడు బి గ్రేడు అన్నవి ఇప్పుడు కాదు, నట్టి కుమార్ గారు తీస్తున్న దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది ఇండస్ట్రీలో, ఆయన అప్పుడు తీసినప్పటి నుంచి చాలా ఉన్నాయి, ఈ రోజు రాలేదు. బట్ జనాలు పోర్న్కి బాగా అడిక్ట్ అయిపోయారు, ఎట్లా యూట్యూబ్లో అయిపోయినప్పుడు అంతవరకు ఓకే, నీకు పేరు రావాలంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలి ఎవరినైనా, నీకు పేరు రావాలంటే వేరే విధంగా వెళ్ళు ట్రై చేయి, నీకు పేరు రావాలంటే నాలాగో ఒక పాట పాడు, ఒక డాన్స్ చేయి, ఒకళ్ళ దగ్గర శభాష్ రాయ్ మంచి డైలాగ్ చెప్పింది అని చెప్పించి అనిపించుకో. ఒక అమ్మాయి చెస్ట్ పైన ఒక అమ్మాయి నడుము పైన గిల్లుతూ పేరు తెచ్చుకుంటానంటే నేను వ్యతిరేకిస్తాను. ఎందుకో తెలుసా? ఆ మొబైల్ అనేది నీ ఇంట్లో కొడుకుకి కూతురికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఈరోజు 1 ఇయర్ బేబీ చిట్టి చిలకమ్మ చూపిస్తేనే అన్నం తింటుంది. సో ఆ బేబీకి చూపించేటప్పుడు స్క్రోలింగ్లో వచ్చిన ఆ 5 ఇయర్స్ బేబీ కళ్ళలో అది పడితే ఏంటి అని వాళ్ళు పెరుగుతున్న కొలితే సెర్చ్ చేస్తూనే ఉంటారు నీకు. అది సమాజం కూడా అదే యాక్సెప్ట్ చేస్తుంది కదా, అలాంటి వీడియోలకే ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది, అలాంటి సినిమాలే ఎక్కువ చూస్తున్నారు. అదే నా పాయింట్ కూడా, అదే నా ప్రాబ్లం కూడా. అదే ఏంటంటే, నా ఇంట్లో కొడుకున్నాడు, నా తమ్ముడికి పిల్లలు ఉన్నారు, నీకుంటారు, వేరే ఇంకోళ్ళకు ఉంటారు, ఈ పిల్లలందరూ చెడుకోవడానికి నువ్వు ఒకటి కారణం అవుతుంటే, నీ పాపులారిటీ కోసం, నీ తాలూకా లైవ్లీహుడ్ కోసం ఇంకొకరిని చెడగొడతానని డబ్బులు ఇచ్చి నువ్వు చేస్తూ జనాలకి తెలియక వాడు రేపు పొద్దున్న కాలేజీకి వెళ్తున్న పిల్లోడు ఎవడో ఒక అమ్మాయి కనిపిస్తే, ఈ అమ్మాయి పై పిక్కల దాకా పైన తొడదాకా వేసింది, టైటీ బాగుంది, డ్రెస్ బాగుంది, టాప్ ఏదో మంచిగా వేసుకుంది ఆ మిడి అని చెప్పేసి అక్కడ వెళ్ళాడు కొట్టాడు అనుకోండి, జ్యూసిడికి ఇన్స్పిరేషన్, ఆ అమ్మాయి చేతిలో తప్పలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించుకున్నాడు, చదువు మొత్తం ఆడి లైఫ్ రూయిన్ అయిపోతుంది, దానికి కారు కూడా ఎవడవుతాడు, ఇలాంటి వాడు అవుతాడు. ఇప్పుడు సినిమా ఒకటి ఉందండి, పోర్న్ సైట్స్ ఉన్నాయి, దానికి ఏవో కొన్ని లాక్స్ ఉంటాయి, నువ్వు 18 ఇయర్స్ పైన ఉంటేనో అవన్నీ ఇవన్నీ పెడతారు. దీనికి అది లేదే, ఉందా దీనికి ఏమన్నా మీరు చెప్పండి నాకు. మీరు పోర్న్ సైట్స్ అంటున్నారు కదా, నేను ఒప్పుకుంటా. టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్ని సినిమాలు ట్రైలర్ టీజర్స్ చూడండి ఒకసారి, థంబ్నైల్ ఎట్లా ఉంటుందో. నేను నాకు తెలిసినంత ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి కూర్చొని ఎస్ థంబ్నైల్స్ కూడా అయ్యే పెట్టుకుంటారు. అయితే ఈ థంబ్నైల్స్ పైన వీటన్నిటి మీద నేను ఫైట్ చేస్తున్నా, 55-60 ఛానల్స్ పైన నేను కంప్లైంట్ ఇచ్చాను ఇక్కడ సైబర్ క్రైమ్లో. ఆ రోజు నేను మా తమ్ముడు ఆపోజిట్లో నిల్లు కొనుక్కున్నాడు ఈ అబ్బాయి ఇంటి దగ్గర. సో నాకు ఈ అమ్మాయి, ఈ అబ్బాయి మీద అప్పటి నుంచే చాలామంది చెప్తున్నారు. నాకు మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది, మేబీ అబ్బాయి వదిలిన బాణమో నిజమో కాదో తెలీదు, నేను నెలగొల ఎరికించాలని చాలా రకాల మిమ్మల్ని డిఫెండ్ చేసింది. ఎవరు? వర్షిత అనే అమ్మాయి కూడా. నేను ఒక మాట చెప్పనా, ఆ అమ్మాయి గురించి ఇప్పుడు నేను చెప్తే ఒక ఆడపిల్ల పరువు తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆ అమ్మాయి గురించి మాట్లాడాల్సిన అంత స్థితిలో నేను లేను. సో అమ్మాయివి టోటల్ జాతకం నా చేతిలో ఉంది, ఈ రోజు దాకా నేను రివీల్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఒక ఆడపిల్ల కాబట్టి. ఆ పిల్ల చేసి నువ్వు పెడితే ఆమె ఏంటో జనాలకి తెలిసిపోతుంది, ఇంత ఫ్రాంక్గా చెప్తున్నా. సో ఆమెకి ఆమె ఏంటో ఆమె మనస్సాక్షికి తెలుసు, ఆమె గురించి నాకు నా ఆమెకి ఇప్పటికే అర్థమై ఉండాలి. ఒక ఆడపిల్ల కాబట్టి నా లైఫ్ కోసం, నా తాలూకా నిజాయితీ కోసం ఇంకొక అమ్మాయిని రోడ్డు మీద పడేసే రకం కాదు నేను. సో నేను ఆపేశాను, ఎప్పుడో వచ్చాయి నా దగ్గరికి, చాలా ఉన్నాయి నా దగ్గర. సో నేను మాట్లాడలేదు. బాధితులు వచ్చారు ఆమె తరపున, నేను అప్పుడే వచ్చినా, నేను అమ్మాయి అప్పుడు వచ్చినప్పుడు వచ్చారు నా దగ్గరికి, దుబాయ్ నుంచి వచ్చారు, ఇక్కడ సిటీలో వచ్చారు, చాలా చాలా మంది ఉన్నారు. ఎంతమంది అని నేను లెక్కలు అని చెప్పను, కానీ అవన్నీ కూడా నేను రివీల్ చేయలేదు. సో ఆమె మాట్లాడిందంటే వాళ్ళిద్దరూ ఇష్టంగా ఉన్నారు, ఒక దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ అబ్బాయిని సపోర్ట్ చేయడానికి అమ్మాయి ఏమైనా మాట్లాడారు. అందరూ ఇష్టంగా ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, సొసైటీలో ఇన్ని జరుగుతున్నాయి, ఇంతమంది ప్రశ్నించింది, మీరు ప్రశ్నించి తప్పుడు వాళ్ళు అవుతున్నారని నా బాధ. అది నేను అంటున్నానమ్మా. ఇప్పుడు నేను ఆ రోజు ప్రశ్నించాలని కూడా నేను అనుకోలేదు, జనరల్గా జరిగింది అక్కడ వేరే. నేను అబ్బాయితో శ్రీకాంత్ రెడ్డి ఆల్రెడీ చాలామంది చెప్పారు నాకు, సరే నేను పట్టించుకోలేదు. ఆ రోజు అటు నుంచి వెళుతున్నాం మేము, మా ఇంటికి వెళ్తున్నాం మేము, మా ఇల్లు అటువే కదా, అప్పుడు వెళ్తుంటే ఆ ఏరియాలో ఒకటి ఏదో పని ఉండి అదిగో అదే వాళ్ళ ఇల్లు, అబ్బాయి పైన ఉన్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెప్తే, నువ్వేనా బాబు శ్రీకాంత్ రెడ్డి అన్నాడు. ఏ అన్నాడు, అంటే ర్యాష్గా రెక్లెస్గా.
ఏంటి అదేంటి అది ర్యాష్గా ఉన్నది అంటే అబ్బాయి ఆర్గెంట్గా మాట్లాడతాడు కొంచెం అని అనగా నేను నీతో మాట్లాడాలి ఎందుకు అలా మాట్లాడతావు అంత ఇదవుతో కొంచెం మాట్లాడాలి ఈ అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయి నావి తీయమంటే తీయలేదు ప్రైవేట్లో పెడతావు లేదా మరో కరాటే కళ్యాణం చూస్తావు అని కూడా చెప్పిందంట అమ్మాయి చెప్పినప్పుడు ప్రైవేట్లో పెట్టాడంట అదేంటంటే చెప్పే తీసాం కదా అన్నాడంట అమ్మాయి నా దగ్గరకు వచ్చింది చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్న వాటికి సో ఏంటంటే ఆ రోజు కొంచెం ర్యాష్గా మాట్లాడితే రమ్మను కిందకి వచ్చిన తర్వాత నీకు కూడా డబ్బులు ఇస్తాను నువ్వు చేయన్నాడు మిమ్మల్ని నాకు మండింది నేను ఆల్రెడీ మేము వెళ్తున్నాం బేబీ కూడా ఉంది సో ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నాతో తీసుకెళ్తున్నాను మేము వెళ్ళిపోతున్నాం అందరం ముగ్గురు నలుగురు వెళ్తున్నాం మేము వెళ్తుంటే రెండు బళ్ళు మీద వెళ్తున్నాం మా ఇల్లు రాజీవ్ నగర్ వైపు ఈ అబ్బాయిది ఇక్కడ మా ఆపోజిట్లో ఈ అబ్బాయి ఆపోజిట్లో మా తమ్ముడు ఇల్లు కొనుక్కున్నాడు సో నేను అక్కడ మొన్న అప్పటికి 10 రోజులు 15 రోజులు అయింది మా తమ్ముడు ఇల్లు కొని సో మేము అట్లా వెళ్తూ అలా అనుకోకుండా అది అలా జరిగిపోయింది కానీ ఇంటెన్షనల్లీ వెళ్తే నేను 100 మందిని వేసుకెళ్తా లేకపోతే 10 మంది ఆడవాళ్ళు తీసుకెళ్తా ఒకదాన్ని ఎందుకు వెళ్తా ఒకటి ఆలోచించండి ఇంటెన్షనల్లీ చేస్తే 10 మంది ఆడవాళ్ళు ఒక 15 మంది అబ్బాయిల్ని పట్టుకొని వెళ్ళి ఆయన చెతక్కొట్టి వస్తా ఒరే నువ్వు చేస్తున్న తప్పురా సమాజానికి ఇది నువ్వు చేస్తున్నావు కీడు అని నేను అనుకోకుండా అయింది వాడు కూడా అంత అబ్బాయి ఓ సూపర్ అని చెప్పేసి హీరోలో ఉన్నామని అందరం పొగడంగానే హీరో అయిపోదామని ఏదో అతను రైల్స్ అతను చేసుకుంటున్నాడు ఎవరి పని అవి చేసుకోమనండి ఏమన్నా మనకు అనవసరం బట్ ఏంటి సమాజాన్ని చెడగొట్టే దానిలో ఇది డైరెక్ట్ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి వీళ్ళు మాట్లాడిన దాంతో ఇతను బ్యాచ్ బ్యాచ్ అమ్మాయిలు ఎవరు కత్తర పాప అంట ఇంకెవరు దివ్య సో వీళ్ళందరూ కూడా ఇదే బ్యాచ్లో పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతున్నారని మాకు బాగా కంప్లైంట్ ఎందుకంటే హిందూ యాక్టివిస్ట్గా ఉండే అన్ని పనులు చేస్తాం కాబట్టి వస్తున్నాయి సో పట్టించుకోలేదు చాలా రోజుల దేశం వీడు ఎప్పుడైతే ఓవర్ చేశాడో కొట్టాల్సి వచ్చింది ఆ ఫైట్లో నేను పడ్డాను కింద వాడు కొట్టాడు వాడు నేను ఇద్దరు అది నేను వెళ్ళి కొట్టారా నేను కొట్టాను వాడు కొట్టాడు ఫైట్ అన్నప్పుడు వాడు ఇట్లా పై కొట్టేటప్పుడు పడిపోయాను నేను రాయి మీద పడిపోయాను ఇక్కడ చాలా గట్టి దెబ్బలింది దెబ్బ పాప ఉంది కదా దాన్ని కవర్ చేయడం కోసం నేను పడిపోయాను అంటే వాడు హైట్ ఉన్నాడు కదా తను అబ్బాయి హైట్ ఉన్నప్పుడు నేను వచ్చి ఇట్లా ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు రాయి స్కిడ్ అయింది నాకు సో అవన్నీ అవుతాయి ఫైట్ అన్నప్పుడు నేను కరాటే బ్లాక్ బెల్ట్ స్పారింగ్ చేసేప్పుడు అవతలోడు కొడతాను నేను కొడతాను దానికి నేను ఫీల్ అవ్వను కానీ ఏంటంటే నేను ట్రై చేశాను నా సాయి శక్తిలో వాడికి బట్టలు ఊడగొట్టి చింపి 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 ఊరంతా పరిగెత్తించి చేసాం కొట్టం కొట్టాము అని నేను అన్నాను కానీ బుద్ధి చెప్పాం ఒక విధంగా వాడు రోడ్డు మీద కూడా వచ్చేసి మా మీద ఎక్కిపోతుంటే జనాలు రియాక్ట్ అయ్యి జనాలు కూడా రియాక్ట్ అయిపోయారు అబ్బాయి మీద సో ఆ అబ్బాయి చేసిన పనులకి నేను వెళ్తూ వెళ్తే కానీ అబ్బాయి మీద పర్సనల్ గ్రడ్జ్తోనో కొట్టాలనో అలా నేను చేయలేదు అలా అనుకోలేదు ఆ అబ్బాయి ఒక్కరోజు కూడా ఆ తర్వాత నువ్వేం చేసావు క్యారెక్టర్స్ అని మాట్లాడాడు ప్రతి దీనిలో క్యారెక్టర్ చేశాను నేను సినిమాల్లో అప్పుడు చేశాను ఇప్పుడు చెయ్యట్లేదు ఈ హిందుత్వ ఎప్పుడైతే ఎజెండా తీసుకున్నాను ఎప్పుడైతే సమాజానికి మన వల్ల కూడా రేపు పొద్దున మా పిల్లలు పెరిగితే మా అమ్మ ఇలా క్యారెక్టర్స్ చేస్తుందని అనకూడదు వాడికి తెలిసిపోతుంది అప్పుడు నా కొడుకు లేడు అప్పుడు నా తమ్ముడు పెరుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను మానేయాలి ఎందుకంటే ఈ వయసు ఇంకా చేసే క్యారెక్టర్స్ అలా చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను మానేద్దామని డిసైడ్ అయిపోయినప్పుడు నేను వదిలేశాను క్యారెక్టర్స్ అందుకే ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదు మీరు అంటే అవే వస్తే నేను చేయనని చెప్పి వదిలేసుకుంటున్నాను సో క్యారెక్టర్స్ వదిలేయటం వల్ల ఇవన్నీ కూడా తగ్గుతాయి అనుకున్నాను కానీ మీరు క్యారెక్టర్ చేయట్లేదు మీరు అప్పుడు చేశారు అప్పుడుదే ఇప్పటికీ లాగుతారు అనుకోలే సో దానివల్ల నేను చాలా ఇంపాక్ట్ పడుతుంది పడుతూనే ఉంది లైఫ్ లాంగ్ పడుతూనే ఉంది ఆ ఇంపాక్ట్ వల్ల వాడు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అబ్బాయి నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఇదేంటి క్యారెక్టర్స్ అని క్యారెక్టర్ చేశాను నేను పెద్ద స్క్రీన్లో చేశాను నేను యూట్యూబ్లో ఇప్పేసి పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడి అందరినీ చెడగొట్టట్లేదు నేను నా వల్ల నేను క్యారెక్టర్ చేశాను అప్పుడు సెన్సార్ ఉంది దీనికి సెన్సార్ లేదు సెన్సార్ వాళ్ళు తీసేసి ఉండుంటే అప్పుడు తీసేయాలి మరి తీయలేదంటే అప్పుడు మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు తీయలేదు మీరు దీనికి సెన్సార్ పెట్టండి ఇవన్నీ తీసేయండి బూతులు తీయండి బీపులు వేయండి ఇది కదా నేను చెప్పేది పిల్లలు ఎందుకు చెడగొడతారు అందువల్ల నేను బాధపడుతున్నాను మాటలు పడ్డాను వీడు వీళ్ళందరూ కలిసి నా మీద ఇంత బురద వేసి ఆ అమ్మాయి విషయంలో ఇది చేసి నన్ను ఇరికిచ్చేద్దామని చూశారు భగవంతుడు ఉన్నాడు తల్లిదండ్రి ఉన్నారు వాళ్ళు ఉన్నారో లేదో జనాలకి తెలియదు అప్పటి వరకు నేను ఎవరో పిల్లని ఎత్తుకొచ్చానని ఏవో లేవు వేశారు సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మని అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇప్పటికీ నాతో మాట్లాడతారు కాబట్టి నాకు తెలుసు వాళ్ళు వచ్చి కూర్చోబెట్టాను వాళ్ళు వచ్చారు చూశారు వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీ అనవసరంగా ఇదయ్యారు అదే నా బాధ అంతా 1 లక్ష రూపాయలు నాకు ఎక్కువ అంత అంటే అంత ఎక్కువ అమౌంట్ నాకు ఒక మాట చెప్పండి 1 లక్ష రూపాయలు నేను ఒక రోజు క్యారెక్టర్ చేస్తే వస్తాయి కదా అలాంటప్పుడు 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశానంటే అర్థం ఉందా అందులో 1 లక్ష రూపాయల కోసం వాడిని నేను డిమాండ్ చేస్తాను అట్లా నేను ఎవరి దగ్గర నేను లంచం తీసుకున్నట్టు ఉందా అసలు ఇంతవరకు ఎక్కడైనా ఉంటే ఈ పాటికి రాదా బయటికి ఇంకోటి 1 లక్ష రూపాయలు ఎప్పుడు అడిగానంట వాడెవడో నాకు అప్పుడు దాకా తెలియదు నేనెవరో అడిగి ఎప్పుడు తెలియదు ఫోన్ కాన్వర్సేషన్లో అడిగానా తీసుకొచ్చి చూపి కాల్ రికార్డింగ్ లేదా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా నీకు నాకు మాట్లాడుకునేది ఏదైనా ఉంటుంది కదా అక్కడ చుట్టుపక్కల ఉన్నారు కదా తీసుకొచ్చి పెట్టచ్చు కదా మరి 1 లక్ష రూపాయలు అడితే ఎందుకు ఎంతవరకు నువ్వు పెట్టలేదు ఇప్పుడు వర్షిణి అన్నారు మీరు ఇందాకనే అది ప్రూఫ్స్ ఉన్నాయి కానీ నేను పెట్టలేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్ తీస్తే నాకేం రాదు ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి బ్రతుకు తెరవండి అమ్మాయి ఏమైనా చేసుకుంటుంది నాకెందుకు
ఒక ఆడపిల్ల ఆ అమ్మాయికి బుద్ధి అట్లానే ఎందుకు అనుకోవట్లేదు మీ లైఫ్ లో మీ లైఫ్ ని ఎందుకు అనుకోవట్లేదు అలా నా లైఫ్ ఒక మాట అన్నది అది చాలా మంచిది ఆ లైఫ్ వాళ్ళ ఇష్టం అని ఎందుకండి మనం మనం కూడా అలా ఉండొచ్చు కదా ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కాబట్టి ఇప్పటి వరకు ఓకే ఇండస్ట్రీ వాళ్ళని కూడా అంట నేను చూశాను ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ ను కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు లిరిక్స్ దగ్గర ఏదో మాట్లాడారు నేను దేవిశ్రీ ప్రసాద్ గారి విషయంలో ఎందుకు చెప్పాను అది కూడా చెప్తాను నేను ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అని నాకు లేదు ఎందుకంటే నేను తన పర భేదం లేదు నాకు ఎందుకంటే నా ఇంట్లో నా తమ్ముడు తప్పు చేసి నేను అడుగుతా ఇదే నా నైజం ఫస్ట్ నుంచి దేవిని ఏ పాయింట్ ఆఫ్ దగ్గర మీరు దేవి హరే కృష్ణ హరే రామ అనేది ఒకప్పుడు హిప్పీ సంస్కృతి హరే కృష్ణ హరే రామ దమ్మర దమ్మ అవన్నీ మనం చూసాం అప్పుడు కలాటి కళ్యాణి లేదు అప్పుడు ఇలా లేదు సమాజం ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది దేవుళ్ళని ఎవరైనా కించపరిస్తే నేను ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్ల మీద ధ్వజమెత్తి పాస్టర్స్ని అరెస్ట్ చేయించా సీతమ్మ తల్లితో సెక్స్ చేస్తానని ఒకటి పోస్ట్ పెడితే ఎంత నీచమైన వాడి వెధవ వాడి మీద నేను కేసు పెట్టా 2 నెలలు జైలు నుంచి బయటికి రాలేవాడు ఓకేనా అలాగే పాస్టర్ హనీ జాన్సన్ అని అతను కృష్ణుడు ఎటుగాని వాడ ఒక దెబ్బకి చచ్చిపోయాడంటే అతను జైల్లో పెట్టించే వరకు ఫైట్ చేసా వదలలేదు సో ఇలా నేను హిందుత్వ కోసం ఫైట్ చేస్తాను చాలా గట్టిగా చేస్తా ఫైట్ ఎక్కడెవరు మొన్న రామాలయం మూసేశారు బాపట్ల దగ్గర 95% క్రిస్టియన్స్ ఉన్నారు నువ్వు కూడా మారిపో ఐదు కుటుంబాలు ఎందుకనంటే మూసేస్తే నేను వెళ్ళి డిఎస్పీ గారితో కలెక్టర్ గారితో ఫైట్ చేసి వాళ్ళందరితో మాట్లాడి మేమందరం వెళ్ళి కొన్ని సంస్థలు ఓపెన్ చేయించి భజన చేసి అక్కడ సిలువలు వేసేసారు పైన రామాలయం పైన ఏంటి మూసేసి అసలు స్వామి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మూయకూడదు కైంకర్యాలు లేకుండా మూసేసి సిలువ వేస్తే దాని మీద పసుపు రాసి శ్రీరామాన్ రాసి వచ్చాను అంటే నేను అంత ఫైట్ చేస్తాను హిందుత్వ కోసం అలాంటి ఫైట్ చేస్తున్న నేను ఎన్నో చేస్తున్నాను ఒకటి కాదు ఎక్కడ ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను నాకు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో మీరు అన్నట్టుగా ఎలా అవుతుంది నాకు సాధ్యమవుతుందా వస్తారా పెళ్ళి అవుతుంది మా అమ్మాయిలు చేస్తారా అది నాకు తెలియదు ఇప్పుడైతే నేను ఫ్రీగా ఉన్నాను ఇది నేను కంటిన్యూ చేస్తున్నాను ఓ దేవిశ్రీ ప్రసాద్ గారు బికినీ వేయించి సీషోర్లో చాలాసార్లు ప్రతి చరణంలో ప్రతి పల్లవిలో హరే కృష్ణ హరే రామ అనేది వస్తూ ఆ అమ్మాయి ఒకటి రామ అంటే ఒకటి కృష్ణ అంటే అలాంటి స్టెప్స్ సిగ్నేచర్ మూమెంట్స్ పెట్టి కొంచెం అంత బికినీతో రామకృష్ణ అనిపించడం కొంతమందికి మనం చీప్ ఇచ్చేసి చీప్గా అయిపోతాం కదా అనేది మా ఇది